రాష్ట్ర వ్యాప్త కోవిడ్ నియంత్రణ అవగాహన ర్యాలీలో భాగంగా మండల కేంద్రమైన కడియంలో అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. కడియం ఎంఆర్ఓ జి భీమారావు, ఎంపీడీఓ మహేశ్వరరావు, మెడికల్ ఆఫీసర్ బి గజేంద్రుడు వైద్య సిబ్బందితో కలిసి బుధవారం కోవిడ్ నియంత్రణ అవగాహనపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తి నివారణపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కోవిడ్ నివారణ వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది మూర్తి, ప్రసాదరావు, విల్సన్ పాల్, రమాదేవి, పంచాయతీ కార్యదర్శి ఎల్వీవీఎస్ఎన్ మూర్తి, పలువురు ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. పాటించండి, కరోనా పై గెలుపు మరో మరొకటి మలుపు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ, మండల కేంద్రంలోనూ, గ్రామాల్లో కూడా కరోనా వ్యాప్తిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలందరూ కూడా కరోనాను ఏ విధంగా అరికట్టాలని అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు ర్యాలీ చేసి మాస్క్ ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అదేవిధంగా మరి శానిటైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనాని నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పండి. ర్యాలీ నిర్వహించి అందరికీ, ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు. కోవిడ్ 19 నివారణలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి మండల హెడ్ క్వార్టర్లో ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో అందరికీ, ప్రజలందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి, అదేవిధంగా మీటింగ్ చేస్తూ హ్యాండ్ వాష్ ద్వారా కోవిడ్ 19 నివారణ ప్రాబ్లమ్స్ అందరికీ తెలియజేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. అందరూ కూడా అవగాహన కల్పించుకుని మరొకసారి దీన్ని నివారణ చేయడానికి వచ్చే చలికాలంలో కూడా దీన్ని విస్తృతి తగ్గించేటట్టుగాను, మొత్తం నివారణ చేసేట్టుగా మనం చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. కడియం మండలం మరియు రాజానగరం మండలం వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు నుండి 21 నుండి 31 వరకు 10 దినాలు కరోనా నివారణ దినాలుగా పాటించమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల అభివృద్ధి అధికారి మరియు మండల రెవెన్యూ అధికారి వారి ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నుండి అమ్మవారి గుడి వరకు, వంతెన మీద వరకు కూడా, దేవి అమ్మవారి గుడి వరకు, వంతెన మీద వరకు ర్యాలీగా వెళ్ళడం జరిగినది. ఈ ర్యాలీలో మానవహారం కూడా చేసినాము. మానవహారంలో ప్రజలకు అవగాహన కల్పించినది ఏమిటంటే, అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, మాస్క్ లేకుండా బయట తిరగరాదు, అలాగే సోషల్ డిస్టెన్స్ 1.5 మీటర్ కానీ 2 మీటర్ల దూరం కానీ ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. అలాగే మరియు బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినప్పటికీ కూడా తరచుగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, కరోనాకు దూరంగా ఉండాలని, కరోనా వైరస్ను బారిన పడకుండా ఎవరి ప్రాణాలు వాళ్ళని రక్షించుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఈ కరోనా మీద అందరూ కూడా పాటించాలని, గుంపులు గుంపులుగా తిరగవద్దని, అలాగే మార్కెట్కి వెళ్ళినా, కిరాణా షాపుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా భౌతిక దూరం పాటించండి, అది మాత్రం మర్చిపోకండి. అలాగే మాస్కులు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ధరించినట్లుగానైతే మనం కరోనాని దూరం పెట్టవచ్చని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.